హైదరాబాద్ కుషాయిగూడలో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. మార్కెట్ స్థలం విషయంలో బీహార్ వ్యక్తులకు స్థానికులకు మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో బీహార్ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో గన్ కల్చర్ పెరుగుతోందా? లైసెన్స్ లేకుండా చాలా ఈజీగా గన్స్ ని తమ వద్ద ఉంచుకుంటున్నారా? అయిందానికి కాందానికి గన్ బయటికి తీసి కాల్పులకు తెగబడుతున్నారా అంటే అవుననే తెలుస్తోంది. హైదరాబాద్ కుషాయిగూడలో జరిగిన ఘటన నగరవాసుల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకీ ఇక్కడ గన్ ఎందుకు పేలింది? పేల్చింది ఎవరు? కుషాయిగూడలోని ఈసీ నగర్లో కొంతమంది వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. మార్కెట్ స్థలం విషయంలో బీహార్ వ్యక్తులకు స్థానికులకు మధ్య గొడవ చినికి చినికి గాలివానలా మారింది. మాటామాట పెరగడంతో పరిస్థితి కొట్టుకునే వరకు వెళ్లింది. బీహార్ కు చెందిన గజేందర్ సింగ్ స్థానికంగా వారాంతపు సంత నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయమై హెచ్బీ కాలనీకి చెందిన తులసి అనే వ్యక్తితో వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశం పట్టలేక తన దగ్గర ఉన్న లైసెన్స్ లేని రివాల్వర్తో బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన గజేందర్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 4 తపంచాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరు వర్గాల తోపులాటలో మౌలాలీకి చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ వెపన్ స్నాచ్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో అప్పుడు ఆ వెపన్ ఆయన గజరాజ్ చేతిలో ఎత్తేసి పైకి పాయింట్ చేసి ఫైరింగ్ చేయడం జరిగింది. ఒక రౌండ్ ఈ గజరాజ్ ఫైర్ చేశారు. అప్పుడు ఇమీడియట్లీ ఈయన కానిస్టేబుల్ చక్రపాణి రెడ్డి గట్టిగా పట్టుకొని వెపన్ ఆయన చేతి నుంచి ఆయన కస్టడీలో తీసుకుని ఆయన దగ్గర ఉన్న ఇంకో 4 లైవ్ రౌండ్స్ కూడా సీజ్ చేశారు. తర్వాత మన కంట్రోల్ రూమ్ కాల్ బ్యాక్ చేస్తూ పోలీస్ స్టేషన్ SHO ACP DCP ఈ జరిగిన సంఘటన సంబంధించి చెప్పిన తర్వాత ఒక టీం మన పోలీసు వాళ్ళు గజరాజ్ ఇంటికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఉన్న ఒక ట్రంక్లో ఇంకో 2 లైవ్ రౌండ్స్ దొరికినాయి. మనకు ఒక పెద్ద నైఫ్ కూడా దొరికినాయి అక్కడ. గజేందర్ కాల్పులు జరుపుతుండగా అడ్డుకుని అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ చక్రపాణి రెడ్డిని సిపి మహేష్ భగవత్ అభినందించారు. మొత్తం మీద తుపాకీ కాల్పుల ఘటన స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది.